ప్రియమైన పిల్లలారా మొన్న ప్రార్థన మినిస్ట్రీస్ని తరపున మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ కృపా వాక్యం వింటున్న ప్రియమైన పిల్లలందరకు మరి ఇంకా లోతులుగా మరొక అడుగు వేయాలని లోతైన అనుభవాలు నేర్చుకోవాలని ఆత్మీయతలో ఎదగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే వందనాలు స్తోత్రాలు నాయన అత్యంత కృప కలిగిన తండ్రి ప్రేమమూర్తి నీకు స్తోత్రాలు నీ ప్రేమకు వెలకట్టే వారే లేరు నాయన అయ్యా ఇదిగో నీ ప్రేమకు నేను వెలకట్టలేను కానీ నా ఎడమ నీకున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అత్యధికమైన కృప చేత మమ్మల్ని ఎత్తి పట్టుకొని నీ విధంగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు అయ్యా ఇదిగో నీ దీని బిడ్డలందు విని గ్రహించే జ్ఞానము వారికి దయచేసి రాబోతున్న తెగుళ్ళు అయ్యా ఇదిగో తండ్రి ముడత అయ్యా మరణాలు సమస్తమును ప్రభు ఏ విధంగా జరుగుతున్నాయో వింటానికి మార్గం తెరవమని అడుగుచున్నానయ్యా ఆ మార్గము గుండా నడిచేవారు జీవ మార్గములో నడుస్తారని వచ్చినాం నీ కృపను వెతికే వారందరూ నీ బిడలుగా మారుస్తున్నావని వచ్చినాం మహిమ పొందమని క్రీస్తునామ అడుచున్నాం తండ్రి ఆమేన్. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చూద్దాం, ఆ తర్వాత 9వ వచనం చూద్దాం, ఆ తర్వాత 30వ వచనం చూద్దాం. చదువుకున్నాం 5వ వచనంలో యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి శిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నా నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణనుందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబోవు దినముల జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశము నుండి రప్పించిన యెహోవా జీవముతోడని ఇక ప్రమాణము చేయక వారు మరుతురు. దేవునికి స్తోత్రం. ఇది ఒక చరిత్ర, ఇది ఒక జరిగిపోయిన కాలంలో ఏం జరిగిందో మనం వినాలని దేవుడు మరి ఆశపడిన రీతిగా మనం మాట్లాడదాం. ఇక్కడ అంటున్నాడు కదా, యిర్మీయా కాలంలో యేసు ప్రభు పుట్టలేదు. యేసు ప్రభు వారు పుట్టినందుకు యిర్మీయాకి ప్రవక్త చేత వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానంలు ఏమంటున్నాడంటే దావీదుకి వేరు నుండి సిగురు పుట్టును. ఆ సిగురు మరి పుట్టినాక ఆయన పేరుగాంచిన వాడుగా, జ్ఞానము గలవాడుగా, బుద్ధిమంతుడిగా, గొప్పవాడుగా, యూదాజనంలో ఒక జనాంగముగా, యూదాగోత్రపు సింహములాగా ఆయన భూమి మీదకి వస్తాడు అని చెప్పి లేఖనం రాశాడు. అలాగ రాసి వందల సంవత్సరాలు గడించే వరకు యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. అయితే అప్పుడు ఏమని చెప్పేవారంటే, ప్రభుకి స్తోత్రం అన్న, దేవునికి స్తోత్రం అన్న. ఎవరు పేరు చెప్పేవారంటే యేసు ప్రభు వారు పేరు చెప్పలేదు. యెహోవా స్తోత్రం, యెహోవా తండ్రియో నీకు స్తోత్రం అనేవారట. ఈ ఆశ్చర్యమైన మాట చెప్తున్నాడు అదే పరిశుద్ధాత్ముడు. మరలా ఈ మాట తిరగేసి చెప్తున్నాడు కదా, ఎవరును యెహోవాను గురించి ఆ కాలంలో ఎవరైతే దావీదుకు సిగురుగా పుడతారో వారి వలనే స్తోత్రం కలుగుద్ది కానీ యెహోవాకు స్తోత్రం అని ఎవరు చెప్పరో అని ఈ పేరును మార్చేస్తున్నాడు. ఈ మాట ఈయనంత తెలియక ప్రపంచంలో ఇంకా ఇప్పటికి కూడా యెహోవా భక్తులు ఉన్నారు, యెహోవా సాక్షులు ఉన్నారు, ఇంకా సత్యములో నడవక, బైబిల్ తెలవక, ఇంకా అజ్ఞానంగా పాత నిబంధనే పాటించేవారు ఉన్నారు. ఇందును బడి చూస్తే ఈ గుడ్డివారందరికీ దేవుని రాజ్యం లేదు. ఏ గుడ్డివారంటే వీళ్ళు బైబిల్ లోతు సత్యము తెలియని గుడ్డివారు. ఏమంటారు మీరు? ఏమైనా పర్వాలేదు, ప్రభు పిల్లలు మనం కనుక మనం తెలుసుకోవాలని ఈరోజు ఈ వార్త మీ అందరికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు రాకముందు యెహోవాకు స్తోత్రము కలుగునగాక అని చెప్పి అన్న భక్తులందరూ
యేసు ప్రభువారికి స్తోత్రం కలుగును గాక అనాలి. యేసయ్యకి స్తోత్రం అందరూ అని చెప్పి లేఖనం ఒకే పరిశుద్ధాత్ముడు, గ్రంథకర్తలు వేరు వేరు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే బైబిల్ని ఈ విధంగా మార్చేశాడు. మార్చేసిన సంగతి ఎవరికీ తెలియదు. అయితే ఇంకా యెహోవా కాలంలో ఉన్నామా మనం? లేవు. అయితే యెహోవా సాక్షుల మాట వినాలా వినకూడదు? అందుకని వాళ్ళు ఇంకా గుడ్డితనంగా ఉన్నారు, ఇంకా మెళుకు లేకుండా ఉన్నారు, ఇంకా భక్తిలో బలంగా లేకుండా ఉన్నారు. అట్టి వారి ప్రార్థన కానీ, అట్టి వారి యాచనలు కానీ, అట్టి వారి బోధ కానీ మనం వినకూడదని బైబిల్ చెబుతుంది. నేను చెప్పట్లేదు, నేను చెబితే తప్పే, ప్రభువే చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడంటే ఇక్కడ చూడు, యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి సిగురు పుట్టించదును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనును, కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టదు. కాబట్టి రాబో దినముల జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశమును రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయరట. ఇప్పుడు దాకా, ఎప్పుడు దాకా అంటే పాత నిబంధన కాలం అంతా యెహోవా జీవము తోడు అని అన్నారు. ఇప్పుడు యోధా స్తుతి నందదగినది కనుక యోధా గోత్ర సింహమే మరణము జయించి తిరిగి లేచింది కనుక యేసు ప్రభువారికి స్తోత్రం కలుగును గాక అనాలని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. వినాలా లేదా? మనం చాలా మంది గుడ్డితనం, ఇంకా ఆ తండ్రి నామములోనే ప్రార్థన చేయాలంటున్నారు. తండ్రి చిత్తము నెరవేర్చాలంటే తండ్రికి ఏది ఇష్టమో బైబిల్ అర్థం చేసుకోవాలి. నా కుమారుడు అనేవాడు భూలోకానికి వస్తున్నాడు, ఆయన వివేకి, జ్ఞానము గలవాడు, చాతుర్యము గలవాడు, ప్రపంచాన్ని ఆల్తాడు, రాజ్యాలు గలవాడు. అలాంటి సూర్యుడిని నేను నా కుమారుడు భూలోకానికి పంపించాను. అయితే యోధా గోత్రము స్థుతి నొందదగినది ఇక మీదట. నా ఇష్టం ఏంటంటే నా కుమారుడు ద్వారా నా దగ్గరకు రావాలి, కానీ నా ద్వారా ఎవడు నా దగ్గరకు రావటానికి వీలు లేదని బైబిల్ ప్రకటిస్తుంది. ఈ అధ్యాయాలు రుజువు చేసుకోండి, ఈ గ్రంథాన్ని చదవండి, ఖచ్చితంగా ఈ సెల్ఫోన్కి పోరు చేయండి. ఇది అబద్ధము కాదు, నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, యెర్మియా గ్రంథము 31:29 ఈ అధ్యాయాలు మీ అందరు రాసుకోవాలి. లేఖనం నిజమా? లేఖనం మార్పిడి జరిగిందా లేదా? పరిశుద్ధాత్మదేవుడు ఎలా రాశాడు అంటే ఒకే పరిశుద్ధాత్మదేవుడు ఆ దినాల్లో ధర్మశాస్త్రాన్ని ఉద్భవించింది ఆయనే, రాసింది ఆయనే, మోషే కాలంలో ఆజ్ఞలు ప్రకటించింది ఆయనే. మళ్ళా నూతన రాజ్యం రాబోతుంది, దావీదుకు సిగురు ఏరు పుట్టుతుంది, సిగురు అంకులు వేస్తుంది, ఆయనే క్రీస్తు ప్రభువారు అని మార్చింది ఆ దేవుడే, ఆ తండ్రి. అయితే మార్చాడని తెలవక ఇంకా అజ్ఞానంగా ప్రకటించేవారు లేకపోలేదు. అందుకని ఇక్కడ చెబుతుంది ఏమంటున్నారంటే 31:29 ఆ దినములలో తండ్రి ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మాట వాడుకొనరు, ప్రతి వాడు తన దోషము చేతని మృతి నందును. ఎవడు ద్రాక్షకాయలు తినను వాడిని పళ్ళే పులియును అంటున్నాడు. ఎందుకని? ఈ చరిత్ర చాలా గొప్పది. చెప్పాలంటే గొప్పగా చెప్పట్లేదు కానీ నేను దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో, నాకు ఇచ్చిన జ్ఞానములో, నాకు ఇచ్చిన తలాంతులో కొంచెమైనా మీతో పంచుకోవాలని నేను మీ ఎదుట తెచ్చాను ఈ మాటలు. తండ్రులు ద్రాక్షాకాయలు తిన్నారట ఆ కాలంలో.
అయితే పిల్లల పళ్ళు పులుసుని అని చెప్పుకునేవారట. అంటే అర్థం ఏంటంటే పిల్లలు పాపం చేయలేదు, తండ్రి పాపం చేశాడు, తల్లి తండ్రులు పాపం చేస్తే బిడ్డల వల్ల కొలిసిపోశాడు అని చేస్తున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇప్పుడు భూమి మీద లేకపోలేదు లేకపోలేదు. ఎందుకని? తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డల కొళ్ళు కొలిసిపోస్తారని చెప్పారు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నారు భూలోకానికి రాబోతున్నాడు, ఆయన వచ్చినాక తండ్రులు ద్రాక్షకాయలు తింటారు, పిల్లల పళ్ళు పులుసు అన్న మాట ఆ సామెత వాడుకొనను అని ఖచ్చితంగా గ్రాంటెడ్ చేస్తున్నాడు దేవుడే. మరి ఈ మాట నమ్మి ఈ బోధకులు ఏం చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాపం బిడ్డల వల్ల కొలిసిపోయారు పోసారు అని చెప్పకూడదు. వాళ్ళు ఇంకా చెబుతున్నారంటే వాళ్ళు ముసుగులో ఉన్నారు, గుడ్డితనంగా ఉన్నారు, మోసంగా బ్రతుకుతున్నారు, ఇంకా అవివేకంగా బ్రతుకుతున్నారు. నేను చెప్పాలంటే వాక్యం ఏమని చెబుతుందంటే ఇక తండ్రులు ద్రాక్షకాయలు తిన్నారని పిల్లల పళ్ళు పులిసిదని వారు వాడుకోలేదు. ఈ సామెత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాక ఈ సామెత వాడరు వాడరు అని బైబిల్ చెబుతుంది. ఖచ్చితంగా ముద్ర వేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ వాక్యం చేత మీరు మాట్లాడండి. అందుకని అంటున్నారు కదా ప్రతివాడు తన దోషము చేతనే మృతి పొందును. ఎవడైనా చచ్చాడు అంటే వాడి పాపమే వాడిని చంపింది, వాడు దోషమే వాడు చచ్చిపోయాడు అని చెప్పుకోవాలి. కానీ తల్లిదండ్రుల దోషం బిడ్డలలో కొలిసిపోసాడని చెప్పకూడదని బైబిల్ చెబుతుంది. చెప్పరు చెప్పరేక. యేసుప్రభు వారు వచ్చి ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిపోయింది? 2020 సంవత్సరాలైనా. రబ్బే నీ తల్లి బాబు ఏడతారా ఒప్పుకో, నీ తండ్రి బాబు ఏడతారా ఒప్పుకో అని చెప్పేవాళ్ళు లేకపోలేదు భూమి మీద, ఉన్నారా లేదా? అయితే అది తప్పు, అది రాంగ్, వాక్యం ప్రకారంగా చెప్పట్లేదు బోధ అని బైబిల్ చెబుతుంది. అయితే ఇను వారందరూ చెవులు గింగురమనుడు గాక వాక్యం చెబుతుంది. ఇంకా ఉందాం, ఇదిగో నేను ఇశ్రాయేలుతోనూ యూదావారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నది, ఇదే యెహోవాకు. ఆ యాజకుల నుండి వారిని రప్పించుటకై నేను వారు చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెరిమిటినైనను వారి నిబంధనను భంగము చేసుకొని, ఇదే యెహోవా వాక్కు. ఆయన అంటున్నాడు కదా నేను ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను రప్పించిన దినము వంటిది కాదు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం లాంటివి కాదు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు కాదు. ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ప్రజలు ఏ విధంగా విడవబడ్డారో, ఏ విధంగా తీసుకొచ్చానో ఆ ఆజ్ఞలు ఆ నిబంధన వంటిది కాదు. నేను మరలా చేయబోవు నిబంధన కొరత్తది. ఆ కొత్త నిబంధన ప్రకారం యేసు ప్రభువు భూలోకానికి రాబోతున్నాడు. ఈ నిబంధన నేను నూతన సృష్టిగా స్థిరపరుస్తున్నాను అని దేవుడే చెబుతుంటే దేవుడు మాట అంగీకరించక, దేవుని వాక్యం తెలవక, గుడ్డితనముగా ఉండి భక్తిహీనంగా ఉండి ఇంకా పాత నిబంధనలోనే వారు ఎన్ని తరాల పాపాలు ఒప్పుకున్నారు, అన్ని తరాల పాపం ఒప్పుకున్నారు, ఇంకా మీరు కష్టపడుతున్నారని నేను చెప్పగలను. గుడ్డితనంగా కష్టపడుతున్నారు, అవివేకంగా కష్టపడుతున్నారు, అజ్ఞానంగా కష్టపడుతున్నారు. వాక్యం ఎంత సులువుగా ఎంత మార్గం సుఖంగా సంతోషమైన మార్గం తెరిచాడో దేవుడు. కొత్త నిబంధన మీతో చేయుదును, నూతన నిబంధన మీతో స్థిరపరుస్తాను వాగ్దానం చేశాడు. అందుకని మనం ఏం చేద్దాం ఈ రోజున యేసు ప్రభు వారి గురించి బోధ నందుదాలి, యేసుక్రీస్తు ప్రభు వారి బోధ వినే అనుసరించాలి. ఇక వారి పిల్లలు చచ్చిపోయారు, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తిన్నారు, వారి పిల్లల పళ్ళు పులిసి నేను చెప్పుకోకూడదు, యెహోవా సాక్షులు అనే మాట మనం వినకూడదు. వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంటే యెహోవా కాలం కాదు ఇది, క్రీస్తు ప్రభు వారి కాలం, పరిశుద్ధాత్మ కాలం వచ్చేసింది. ఇంకా నేను గుడ్డితనంగా ఈ సాక్ష్యం ఎలా చెప్పను? తండ్రి కాలం అయిపోయింది, కుమారుడి కాలం అయిపోయింది, పరిశుద్ధాత్మ కాలం స్థిరపరిచాడు. నువ్వే సాక్షిగా ఉండవు ఇప్పుడు. ఇంకా ఎంత గుడ్డితనంగా బోధ చేస్తావు? ఎంతకాలం ఎంతమంది మోసగిస్తావు?
వాక్యం మాట్లాడుతూ ఉంది. అందుకే మత్తయి సువార్త ఇక్కడికి వెళ్తే మరి ఇక్కడికి మళ్ళా వద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రవారా పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందరూ ప్రవేశింపరు, మీరందరూ ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నారు కదా అయ్యో అయ్యో అనేది చాలా బాధ వచ్చినప్పుడు, చాలా కష్టం వచ్చినప్పుడు, చాలా శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మాట పలుకుతాం. ఏమనంటే అయ్యో గుండె మీద చేసుకొని బాధ కలుగుతున్నప్పుడు అంటాం అయ్యో నా బిడ్డ నశించిపోయాడు, అయ్యో నేను చెప్పిన మాట వింటలేదు అంటాం. అక్కడ యాజకులను చూసి, ధర్మశాస్త్రోపకులను చూసి, సువార్తకుల్ని బోధ చేసేవాళ్ళని చూసి దేవుడు బాధపడుతున్నాడంట. నిన్ను నన్ను చూసి ఏమని అయ్యో యాజకులారా, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, అయ్యో నా మాట వినండి. అబ్బా ఎంత దేవునికి బాధ వేసిందో, ఎంత దుఃఖం వేసిందో నిన్ను చూసి నన్ను చూసి. అబద్ధమైన బోధ, మోసకరమైన బోధ, గుడ్డి బోధ చూసి అయ్యో అని బాధపడుతుంది దేవుని ఆత్మ నిన్ను చూసి నన్ను చూసి. అందుకే ఆయన అంటున్నాడు కదా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మూయటాక బోధకులు ఉంది, పరలోక రాజ్య ద్వారములు మూయటానిక, ప్రజలకి తెరవబట్టడానికి బోధ. దేనికి బోధ చేస్తున్నావు? బోధ చేస్తే దేవుని వాక్యానికి అనుకూలంగా చేయి, దేవుని చిత్తంగా చేయి. బోధ చేయలేకపోతే మూత వేసుకొని కూర్చో. మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు మనుషుల ఎదుట పరలోక ద్వారములు మూయుదురు. నీకు దగ్గరకు 100 మంది సేవకులు వస్తే, 100 మంది విశ్వాసులు వస్తే, వాళ్ళందరికీ ద్వారం లేకుండా మూసేయటానికి సేవకుడు అయ్యావా? బోధ చేయటానికి యాజకుడు అయ్యావా? దేనికి ఎవరి కొరకు నువ్వు యాజకుడివి అనే వాక్యం మాట్లాడుతుంది. మనుషులు ఎదుట నీవు పరలోక రాజ్యమునకు ద్వారములు మూయబడును అని చెప్తుంది. ఆ తర్వాత మీరు కూడా అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని మీరు ప్రవేశింపరు. మీ అద్దకు వచ్చే వాళ్ళకి పరలోకం లేదు, నీకు కూడా పరలోకం లేదు. ఏమని చెబుతున్నాడు దేవుడు? ఈ బోధ ఎవరికి కావాలంటావా? అవసరమైన వాళ్ళకే. ఈ బోధ అబద్ధం బోధగా ఉంటే ఈ వాక్యం చూసి కనులారా చదువుకో. మత్తయి సువార్త 23:13 వచనం చదువుకో. నువ్వు మనుషులు ఎదుట ద్వారము మూసేస్తున్నావు, పరలోక ద్వారములు మూసేస్తున్నావు. ఆ ద్వారాలు మూసి మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని మీరు అందులోకి మీరు ప్రవేశింపనివ్వరు. దేవునికి స్తోత్రం. ఎన్ని వేల మంది నష్టపోతున్నారు, ఎన్ని 100 మంది నష్టపోతున్నారు నీ గురించి, నీ గుడ్డితనాన్ని బట్టి, నీ అజ్ఞానాన్ని బట్టి, నీ భక్తిహీనత బట్టి. యాజకుడివే కావచ్చు, బోధకుడివే కావచ్చు, సువార్తకుడివే కావచ్చు, నువ్వే బోధ చేస్తున్నావో పరిశీలన చేసుకో. యెహోవాను గురించి వారు అప్పుడున్న ప్రజలు కొత్త నిబంధన చేసినాక అప్పుడున్న ప్రజలు యెహోవాను గురించి బోధ నొందరు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వెవరి గురించి చెబుతున్నావు? నేను యెహోవా సాక్షి అని చెబుతున్నావు. మధ్యలో యేసుప్రభు వారు వచ్చాడు, సిలువ మోశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన సంగతి ఏంటి మరి? ఈ మధ్యలో నువ్వు పుట్టావు, యెహోవా కాలంలో నువ్వు పుట్టలేదు, యెహోవా ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వీల్లేదు. అయితే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన సంగతి ఏమైంది? ఆ సంగతిని గురించి ఏం చేసావు? నువ్వు పాతి పెట్టావా? ఆ దురదృష్టం నీకే, పరలోకము నీకు కూడా లేదని బైబిల్ చెబుతుంది. అయితే మనం వినాలి. అందుకని అయ్యో యశదారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకరి మీ మతములు కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని సృష్టించి ఆ భుజం మీద పెడతారే, ఆ బరువు భారం అంత మోయమని చెప్తారే, అందువల్ల మీకు ప్రయోజనం ఏంటి ప్రియమైన పిల్లారా? అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, అయ్యో వ్యాసదారులారా, మంచి మంచి బోధకులని వాక్యం ఏంటంటే వందనాలు చెబుతుంటే మరి ఆయన అంటున్నాడు వేషధారులారా, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, వేషధారులారా, అయ్యో అని చెప్తున్నాడు యేసు ప్రభువారు. బాధపడుతున్నాడు,
పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. చూస్తే ఇక్కడ అంటున్నాడు యిర్మీయా గ్రంథములో 31వ అధ్యాయము అంటున్నాడు కదా, చూద్దాం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవాకు అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకుని ఇదే యెహోవాకు. చూసావా, నేనే వారికి పెనిమిటినై ఉన్నాను, అయినా నేను రాసినటువంటి శాస్త్రములు మీరిపోయారు కనుక, నేను రాసినటువంటి శాస్త్రములను ధిక్కరించారు కనుక, నేను ఏ విధమైన శాస్త్రాన్ని చట్టాన్ని మార్చానో గ్రహించలేదు కనుక ఆ గుడ్డితనం వల్ల నేను వారి పెనిమిటినే కాని వారు నన్ను విసర్జించారు అని చెప్తున్నాడు. దేవుడే మనకి ఈ మాటలు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు కనుక నేను ఊహించలేని బోధ నాతో మాట్లాడుతున్నాడు కనుక ఆయన కృపతో ఏమని చెబుతున్నాడు ఇందాం. ఇదే యెహోవా 33వ వచనం. ఆయన అంటున్నాడు, నేను ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోయే నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. యెహోవాకు ఇదే. పాత నిబంధన కాలంలో మోషే కాలంలో సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే గారు ఆ పైకెక్కి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మోషే ఆజ్ఞలు నెరవేర్చుతున్నప్పుడు ఇదిగో సీనాయి పర్వతానికి వెళ్ళు మోషే, ఇదిగో నేను మళ్ళా ఆజ్ఞలు ఇవ్వని 80 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు రాయిని చెక్కుకో, కొండను తొలుపుకో, ఆ చెక్కిన రాయి మీద ఈ ప్రసంగాన్ని ఈ ఆజ్ఞలను రాసుకో అని చెప్పాడు కదా. అయితే అప్పుడున్న ప్రజలకి రాతి మీద రాశాను, అప్పుడున్న ప్రజలకి నా ఆజ్ఞలు ఆ సీనాయి పర్వతం మీద ఆజ్ఞలుగా ఇచ్చాను, ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రజలకి వారు హృదయంలో నా ధర్మ విధులను ఉంచెదను. ఇప్పుడు అందరి హృదయంలో ధర్మ విధులు ఉన్నాయి. అందరి హృదయంలో ధర్మ విధులు ఎక్కడుండే అంటే రాళ్ళ మీద లేదు, పలకల మీద లేదు, హృదయం అనే హృదయంలో తెరిసి నా ధర్మ విధులను వ్రాసేద్దను అని చెప్పాడు. ఇప్పుడు పలకల మీద ఆజ్ఞలు లేవు, రాళ్ళ మీద ఆజ్ఞలు లేవు. అయితే దేవుడు అంటున్నాడు, తప్పుకోకుండా విజయాన్ని మీకు ఇస్తాను, ఇదిగో ధర్మ విధులు వారి హృదయముల మీద రాశాను. ఏమంటున్నాడంటే ఇంకేమంటున్నాడంటే ఈ దినముల తర్వాత వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయం మీద దానికి రాసేదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి అన్నిటికని ఏమడను యెహోవాను గురించి బోధ నుండుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులు కానీ ఉపదేశం ఇచ్చారు. ఇక ఉపదేశం చేయటానికి వీలు లేదు. యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా సాక్షులము, యెహోవాను గురించి బోధ చెబుతాం అంటే నమ్మదు అని ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది. అందుకని వారి ధర్మ విధులు మీ వృద్ధుల మీద రాశాను, పదాగ్గులు పలకలు లేవు, మోషే రాసినట్టు పర్వతంలో రాళ్ళను తోలుపుకోవాల్సిన అవసరం లేదు, వారి హృదయంలో నా ధర్మ విధులు ఉంచాను. అందుకని వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా వారి హృదయంలో ధర్మ విధులు ఉండే కనుక ఆ ధర్మ విధుల ప్రకారం నేను చెప్పే బోధ ప్రకారం నడిచిన వారు ధన్యులు, అట్టివారు పరలోక రాజ్యానికి వారసులు అవుదురు అని చెబుతుంది. నేను వారికి దేవుడినయ్యను, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధ నందుదము అని తమ పొరుగు వారికి కూడా బోధ చేయకూడదట, తన సహోదరులకి యెహోవా గురించి బోధ చెప్పకూడదట, తన సహోదరులకి కొత్త నిబంధన గురించి చెప్పాలి, యేసుప్రభు గురించి చెప్పాలి, పాత నిబంధన ధర్మశాస్త్రం గురించి నెరవేరిపోయింది, ఏసై వచ్చి నెరవేర్చేశాడు, ఇక నువ్వు నెరవేర్చడానికి వీలు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్టి మాటలు విని అర్థం చేసుకొని ఈ అధ్యాయంలో ఈ వచనాలు ఈ రిఫరెన్స్లు మీరు రాసుకొని మరి ఎక్కువగా చదవాలని మనం చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకి
అనుగ్రహము దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వాధికారి, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ ప్రేమ, నీ కృప, నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, నేను ఊహించలేని బోధ నాతో ఉంచి మాట్లాడావు, నా నోటి ఉంచి మాట్లాడావు నాయన. ఎంతమంది ఇంకా అజ్ఞానంగా, గుడ్డితనంగా ఉంటున్నారు, ఎంతమంది ప్రభు అజ్ఞాన కాలంలో గురించి నాయన ఈ విధంగా కళ్ళు తెరవబడలేదు, వారందరూ కన్నులు తెరిచిన ఆయన నిన్ను గురించిన బోధన అందటానికి యోగ్యత దయచే. నీ ధర్మ విధులు మా హృదయంలో రాసినందుకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, ధర్మశాస్త్రాన్ని మార్చి, ధర్మచట్టాన్ని మార్చి, మీరు నెరవేర్చి మా కొరకు మీరు ప్రాణం పెట్టిన దేవునికి స్తోత్రాలు. మీ కొరకే మేము జీవించి మీ రాజ్యం కొరకు ప్రయాసపడే భాగ్యం దయచేమని అయ్యా మా కొరకు త్వరగా రానున్న యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.